అగ్రరాజ్యం అమెరికాలో కరోనా సృష్టించిన కకా వికలం అందరికీ తెలుసు. ఇంతటి ఘోరమైన పరిస్థితుల్లో కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష ఎన్నికల కోసం ర్యాలీలు నిర్వహించారు. వీటిలో వేలాది మంది అభిమానులు కూడా పాల్గొన్నారు. కరోనా మహమ్మారి భయంతో ప్రత్యర్థి జో బైడెన్ మాత్రం చిన్న చిన్న మీటింగ్లు సమావేశాలే నిర్వహించారు. ట్రంప్ మాత్రం వైరస్ ను ఏమాత్రం లెక్క చేయలేదు. అమెరికాలో నేటికి కరోనా వైరస్ విజృంభిస్తోంది. 87 లక్షల పైగా కరోనా కేసులు, 2.5 లక్షల వరకు మరణాలతో అగ్రరాజ్యం అల్లాడిపోతోంది. మరికొన్ని రోజుల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కూడా ఈ అంశం కీలక పాత్ర పోషించింది. ఇటువంటి సమయంలో వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ఆరోగ్య శాఖ అధికారులు కొన్ని సూచనలు చేస్తున్నారు. గుంపులుగా బయట తిరగొద్దని, మాస్కులు ధరించాలని, సామాజిక దూరం పాటించాలనే జాగ్రత్తలను నిరంతరం అక్కడి ప్రజలకు తెలియజేస్తూ అవగాహన కల్పిస్తున్నారు. కానీ సాక్షాత్తు అమెరికా అధ్యక్షుడైన డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఈ సూచనలు పట్టించుకోక కరోనా బారిన పడిన పరిస్థితి అక్కడ నెలకొనే ఉంది. కరోనా తీవ్రతను సైతం లెక్క చేయకుండా అమెరికా అధ్యక్షుడిగా ఉన్న డొనాల్డ్ ట్రంప్ ప్రచారంలో విరివిగా పాల్గొన్నారు. అనేక ప్రసంగాలు కూడా నిర్వహించారు. జూన్ 20 నుంచి సెప్టెంబర్ 22 మధ్య అనేక భారీ ర్యాలీలు కూడా చేశారు. ఈ 2 నెలల కాలంలో 18 ర్యాలీల్లో ఆయన పాల్గొన్నారు. వీటికి ఆయన అభిమానులు కూడా భారీ సంఖ్యలో తరలివచ్చారు. సామాజిక దూరం, మాస్క్ వంటి జాగ్రత్తలు ఎక్కడా పాటించిన దాఖలాలు లేవు. ఈ కారణంగానే ర్యాలీలు నిర్వహించిన ప్రాంతాల్లో సాధారణం కన్నా కనీసం 30,000 ఎక్కువ కరోనా కేసులు కూడా నమోదయ్యాయి.